దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభు పేరట మీ అందరికి ప్రేమ వందనాలు ఈ దినం మరొక పర్యాయం వాక్య పఠనానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభు అద్భుతంగా ఈ వారం ఈ దినమునకు ప్రభు నడిపిస్తూ వచ్చారు ఇలా దేవుని వాక్యం చదవటం ప్రభు స్వరాన్ని వినడం ఇది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఇది నిజంగా వాక్య పండుగే ప్రపంచంలో యావత్ విశ్వమంతటిలో ఇహమందు పరమందు గాని దేవుని వాక్యమునకు మించినది లేదు అందుకే 119వ కీర్తన 165వ వచనంలో ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించువారు ఎంతో నెమ్మది పొందుతున్నారని వారు తూలి తొట్టులటకు కారణమేమీ ఉండదని వాక్యం తెలియజేస్తా ఉంది నేను నిలబడలేకపోతున్నాను పడిపోతున్నాను బలహీనంగా ఉన్నాను దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కని మెడిసినే కదా 119వ కీర్తన 165వ వచనం తూలి తొట్టులటకు కారణమేమీ ఉండదట వారు కృంగుదలలో కానీ నిరుత్సాహంలో కానీ రోగాల్లో కానీ చివరికి ఈ పాపంలో కానీ పడిపోవడానికి అసలు అవకాశాలు ఉండవు కారణం వాక్యం నిలబెట్టేస్తుంది వాక్యం ఆదరించేస్తుంది వాక్యం బలపరిచేస్తుంది ఒకవేళ రోగం కలిగినా ప్రభు వాక్యమే స్వస్థపరుస్తుంది కనుక ఇంతటి అమూల్యమైన మహిమ కలిగిన వాక్యాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ప్రేమగల మా తండ్రి ఈ దినం ఇచ్చిన నీ మాటల కొరకు ఇస్తున్న నీ మాటల కొరకు స్తోత్రం ఈ దినం చదువుతున్న అధ్యాయాలన్నిటినో మీరు మాతో మాట్లాడండి ఏ ఏ సందర్భాల్లో మేము కుమిలి చెదిరి బలహీనపడి కృంగి నమో ఆయా పాయింట్లన్నింటిలోనూ మీ వాక్కు చేత మమ్మల్ని రేపండి లేపండి ఈ వాక్యం వెల్లడై వెలుగు కలిగి చీకటి కార్యాలు క్రియలు తెరలు చినిగిపోవునుగాక మీ నామానికి మహిమ కలిగజేసుకుని ప్రతి విధ ఆటంకాలు తొలగించమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమేన్. ఈ దిన వాక్య పఠనమునకు నిర్గమకాండం 21 నుండి మనం చదువుకుందాం. నీవు వారికి నియమించవలసిన న్యాయవిధి లేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరముల దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఈయకే నన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను గనిన ఎడల ఆ భార్య ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తొగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు నేను నా యజమాను నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడినై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలను. మరి వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారమునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడైండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రధానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వలను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు దానికి అధికారం లేదు. తన కుమారునికి దాని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునేనను మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగు చేయని ఎడల అది ఏమీ ఈయొక్క స్వతంత్రాలే పోవచ్చును. నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాణ్ణి లాగివేసి చంపవచ్చు చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టి వాడు నిశ్చయముగా మరణశిక్షనుందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకునేనను వాడు నిశ్చయముగా మరణశిక్షనుందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయంగా మరణశిక్షనుందును.
మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనే నేను పిడికిటితోనే నేను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికరతో బయటికి వెళ్లి తిరగబడుచుండిన ఎడల తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధించబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలెను ఒకడు తన దాసుడైనను తన దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండననందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భవాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీకి ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టము నడుచుకునవలెను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను హాని కలిగిన ఎడలని ప్రాణమునకు ప్రాణమును కంటికి కన్ను పండికి పళ్ళు చేతికి చేయి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలెను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయవలెను ఎద్దు పురుషుణ్ణైన స్త్రీనైనను చావు విడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావుగొట్టవలెను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానికి తెలపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండట వలన అది పురుషుణ్ణైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను దాని యజమానుడు మరణశిక్షను అందవలెను వానికి పరిక్రయ ధనము నియమించబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తం ధనముని చెల్లించవలెను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చెప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావుగొట్టవలెను ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందుల నష్టమును అర్చుకునవలెను వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలెను చచ్చినది వానిదగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకునవలెను చచ్చిన ఎద్దును పంచుకునవలెను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దుని ఇవ్వలను చచ్చినది వానిదగును 22వ అధ్యాయం ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలను దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను వాడు దొంగిలనిది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే అది ప్రాణంతో కానీ ఎద్దు దొరికిన ఎడలు రెండంతలు చెల్లింపవలెను ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేనులోని మంచిది ద్రాక్ష తోటలోని మంచిది దానికి ప్రతిగా ఇవ్వలేను అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకున్నట వలన పంట కుప్పైనను పంట పైరనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడ నష్టం నచ్చుకునవలను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకునవలను ఆ దొంగ దొరకని ఎడల ఇంటి యజమానుడు తన పొరుగు వాని పదార్థములను తీసుకును లేదో పరిష్కారం ఒకటకే దేవుని ఎద్దుకు రావలను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి అది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని ఎద్దుకు తేబడవలను దేవుడు ఎవరి మీద నేరం స్థాపించును వాడు తన పొరుగు వానికి రెండంతలు అచ్చుకునవలను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగు వానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండగా తూలుకొని పోబడినను వాడు తన పొరుగు అని సొమ్మును తీసుకుని లేదన్నట్టుకు యెహోవా ప్రమాణము వారి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టము నచ్చుకొని అక్కర్లేదు అది నిజముగా వాని యుద్ధ నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునిగా నష్టం నచ్చుకొనవలను అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను
చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొని వెళ్ళను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకుని వెళ్ళను. ఆమె తండ్రి ఆమెను వానిని వానికి ఈయనొల్లని ఎడలవాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. సగనము చెప్పు దాన్ని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయి ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్షను అందువలను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఏంటిరు కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మను కత్తి చేత చంపించదును. మీ భార్యలు విధవరాన్ని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు. నా ప్రజలను యుద్ధ నుండి ఒక భేదవానికి సొమ్ము పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలి వాని ఎడల జరిగింపకూడదు. వానికి వడ్డీ కట్టకూడదు. నీవెప్పుడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించి వేళకు అది వానికి మరలా అప్పగించు. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడును, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడుగు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. ఏడు దినములు అది దాని తల్లి వద్ద ఉండవలను, ఎనిమిదవ దినమున దాన్ని నాకు ఇవ్వవలెను. మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలను. లేని 23వ అధ్యాయం. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలుకకూడదు. వ్యాజ్యమాడు వాడు భేదవాడైనను వాని ఏళ్ల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలేను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండట్టు చూచి దాని నుండి తప్పింపక ఎందువని ఎందునన్ను అనుకుని నేను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలేను. దరిద్రుని వ్యాజ్యములు న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషునిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశ మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొని వలెను. 7వ దినమున దాన్ని బీడు విడువలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలివ తోట విషయంలోను అలాగునే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించుడట్లు 7వ దినమున ఓరక ఎండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రాని ఎత్తగదు. 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. పులిని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీ వైగుప్తులో నుండి బయలుదేరి వచ్చేది గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినముల పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత 3 సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగలు అర్పించిన కొరువు ఉదయం వరకు నిలువై ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలముల్లో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలు నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది.
అయితే నీవు ఆయన మాటను జాగృతగా విని నేను చెప్పినది యావత్తు చేసినెడల నేను నీ శత్రులకు శత్రువును నీ విరోధులకు విరోధినయందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారిని చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదును వారి దేవతలకు సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బుద్ధిగా పగలగొట్టవలెను నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదరు నీవు పోవు సర్వదేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించేదను అవి నీ ఎదుట నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్ళగొట్టును దేశం పాడై అడవి రోగములు నీకు విరోధంగా విస్తరింపకుండాట్లు వారిని ఒక్క సంవత్సరములో నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టేదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకు అరణ్యము నుండి నది వరకు నీ పొలిమేరలను ఏర్పరిచేదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను నీవు నీ దేశము నుండి వారిని వెళ్ళగొట్టదువు నీ వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు నీ వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు 24వ అధ్యాయము మరి ఆయన మోషేతో ఇట్లనెను నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి మోషే మాత్రమే యెహోవాను సమీపింపవలెను వారిని వారు సమీపించకూడదు ప్రజలతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో గురించి చెప్పాను ప్రజలందరూ యెహోవా మాట యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చిరి మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి హృదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చెప్పిన 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహనబలు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగం తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగం బలిపీఠం మీద ప్రోక్షించాడు అతడు నిబంధన గ్రంథములు తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండుమనిరి అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను తరువాత మోషే అహరోనులు నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశమండలపు తేజం వంటిది ఉండెను ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకునిరి అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రము రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషే అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కిపోయాను అతడు పెద్దలను చూచి మేము మీ ఎద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండు ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవనికైనా వ్యాజ్యమున్న ఎడల వారి ఎద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించగ్ని వలె ఇశ్రాయేలు కన్నులు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను 25వ అధ్యాయం యెహోవా మోషేకి లాగు సెలవిచ్చాను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పు మనపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకుని వెళ్ళను మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఇవ్వనగా బంగారు వెండి ఇత్తడి నీలధూమ్ర రక్తవర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఈ ఫోదునకు పథకమునకు చెక్కు రత్నములు అననివే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను దాని పొడుగు 2.5 మూరలన్నర
దాని వెడల్పు మోరడున్నారా, దాని ఎత్తు మోరడున్నారా, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను, దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కన రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కన రెండు ఉంగరములు ఉండినట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందస్సమును మోయుటక ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలెను. ఆ మోతకర్రలు ఆ బంగారపు ఆ మందస్సపు ఉంగరములలోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందస్సములో నేను నీకిచ్చు శాసనములను నుంచవలను, మరియు నేను నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర, మరియు రెండు బంగారపు కెరూబులను బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క రెండు కొనలను నకిషి పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమును దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తొట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సు మీద ఉంచవలను. నేను నీకిచ్చు శాసనములను నా మందస్సములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందస్సం మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియచెప్పదను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలను, దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు మూరడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను. దానికి చుట్టూ బెత్తడు బద్ది చేసి దాని బద్దపైన చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దకు సమీపంగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను, వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, దుపార్తులను, గిన్నెలను, పానీయార్పణములకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధిని, సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను, నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకిషిపనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మల్లో నుండవలను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు, దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతా మేలిం బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను. నీవు దానికి ఏడు దీపములను చేయగలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగించవలను. దాని కత్తెర, దాని కత్తెర చిప్పయు మేలిం బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిం బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుడి పని అయిన కిరూబులు గల వాటికి చేయవలను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నింటికి కొలత ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలను. రెండవ కూర్పు నందలు వెలుపలి తెర చివరను అట్లు చేయవలను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానిని ఒకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పు నందలు తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కొట్టవలను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరం పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. 11 తెరలను చేయవలను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలను.
ఆరవ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందల తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరి 50 ఇత్తడి గుండెలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండెలను ఆ కొలుకులను తగిలించడానికి కొర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగం అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్రంగు వేసిన పొట్టేళ్ల తోలతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వస్త్ర తోలతో పైకప్పును చేయవలెను. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేయవలెను. పలక పొడుగు 13, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికి ఒకటి సరి అయిన 2 కుస్సులు ఉండవలెను. అట్లు మందిర పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరి ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుస్సులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కన మందిరం యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరం మొదటి ఉంగరం దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2 ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్రల నుండి వాటి ఉంగరములను బంగారంతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకు పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకానుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకులు క్రింద తగిలించి సాక్ష్య మందసం అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుచేయను. అతి పరిశుద్ధ స్థలములో సాక్షపు మందసం మీద కరుణాపీఠం నుంచి వెళ్ళను. అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణ వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షంలో ఉంచు వెళ్ళను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములు తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయగలను. 27వ అధ్యాయం. మరి 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాంతముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఉత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీఠము గట్టు క్రింద దాన్ని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటక మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గొల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఎత్తడివి. ఆ స్తంభముల వంకులను, వాటి వెండి బద్దలను వెండివి. అట్లే పొడుగుల ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఎత్తడివి.
ఆ స్తంభముల వంకులను వాటి పెండి బద్దలను వెడ్డివి పడమటి దిక్కున ఆవరణ వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు 10 వాటి దిమ్మలు 10 తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు ఒక ప్రక్కన 15 మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు 3 వాటి దిమ్మలు 3 రెండవ ప్రక్కన 15 మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు 3 వాటి దిమ్మలు 3 ఆవరణపు ద్వారమునకు నీలి ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను అవి పేనిన సన్ననారతో చిత్రకారుడి పరిగా ఉండవలెను వాటి స్తంభములు 4 వాటి దిమ్మలు 4 ఆవరణము చుట్టూన స్తంభములన్నీ వెండి పెండి బద్దలు గలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఎత్తడివి ఆవరణపు పొడుగు 100 మూరలు దాని వెడల్పు 50 మూరలు దాని ఎత్తు 5 మూరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఎత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఎత్తడివై ఉండవలెను మరియు దీపం నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలివలనునే తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారముల అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను అది ఇశ్రాయేలుకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ 28వ అధ్యాయము మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అతని కుమార్ అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనత కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టువలను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము పతకము ఈఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారిని సహోదరుడైన అహరోనును అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను వారు బంగారును నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసుకుని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఈఫోదును పేరిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను రెండు అంచులు ఎందు కూర్చబడి రెండు భుజఖండములు దానికి ఉండవలెను అట్లా అది సమకూర్చబడి ఉండును మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోను కొట్టవలెను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలు పేరులను అనగా వారి జనన క్రమము చెప్పిన ఒక రత్నం మీద వారి పేళ్లలు 6ను రెండవ రత్నం మీద తక్కిన 6ను 6గిరి పేళ్లను చెక్కింపవలెను ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి వాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇశ్రాయేలు పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను అప్పుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజం మీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేరిం బంగారుతో రెండు గొలుసులను చేయవలెను సూత్రముల వల్ల అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జనులకు జవలకు తగిలించవలెను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకం చేయవలెను ఏఫోదు పని వల్ల దాన్ని చేయవలెను బంగారుతోను నీళ్ల ధూమ్ర రక్త వర్ణముల గల నూలుతోను పేనిన సన్ననారతోను దాన్ని చేయవలెను అది మడవబడి చచ్చవుకముగా ఉండవలెను అది జానుడు పొడవు జానుడు వెడల్పు గలదై ఉండవలెను దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలెను మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము అశ్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారపు జవల బంగారు జవలలో పొదగవలెను ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు గలవై వారి పేర్లు చెప్పిన 12 ఉండవలెను ముద్ర మీద చెక్కిడి వాని చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చెప్పిన 12 గోత్రముల పేర్లు ఉండవలెను మరియు పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిం బంగారుతో చేయవలెను పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకము 2 కొసలందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన 2 బంగారు గొలుసులను తగిలింపవలెను అల్లిన 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు నిదుట దాని భుజముల మీద కట్టవలెను మరియు నువ్వు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను
మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాన్ని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లును అది ఏఫోదు నుండి వదలకి ఉండినట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలు సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలు పేర్లు నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరియము తుమ్మిము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మును ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యం భరించుము. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలం నీలి దారంతో కొట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రం ఉండవలెను. అది చినగకుండునట్లు కంటర కవచ రంధ్రం వలె దాని రంధ్రం చుట్టూ నేత పైన గోటు ఉండవలెను. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంట ఈ దానిమ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకి ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను. మరి నీవు మేలి బంగారు రేకి చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడని మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించి పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది హరోను నష్టం ఉండవలెను. వారి యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నష్టం ఉండవలను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను. సన్ననారతో పాగాను నేయవలను. దట్టిని బుట్టా పనిగా చేయవలను. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కొట్టవలను. వారికి దట్టీలను చేయవలను. వారికి అలంకారమును ఘనత కలిగినట్లు కుళ్ళాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగినట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానమును కప్పుకొనుడుకుని వారికి నారలాగులను కొట్టవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకిండినట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపించవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధించబడుతూ చూచి పశ్చాత్తపడి 50 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యద్దకును పెద్దల యద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమీ నీవే చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఒరిపెట్టుకొనెను. ప్రధాన యాజకుల వెండి నాణ్యములు తీసుకుని రక్తక్రయ ధనము గనుక వీటిని కానుకల పెట్టెలు వేయ తగదని చెప్పుకొనిరు. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమన బడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయిల్లో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకుని ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరమే లేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకుని ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు సూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపేట మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ ప్రొద్దు ఆయన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యద్దకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును
యేసును సమరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఆ ఇద్దరులో నేను ఎవరిని విడుదల చేయవలెను మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు వరబ్బనే అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతులని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు అతడు యేసు దుష్కార్యము చేశానని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమయం ఎదుటి చేతులు కడుక్కొని ఆ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకుని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనుని ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. వారు కపాల స్థలమును అర్థమించి గొల్గొతాను అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి తాగనలేకపోయాను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. అంతటి వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. అతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమును వెలుచుండిన వారు తలలోచుచు దేవాలయం పడగొట్టు మూడు దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుని అని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపుడి దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నిందుకు చెయ్యి విడిచితు అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలు ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఓరకుండు ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలేని మరియయు, యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయ్య కుమారుల తల్లియూ ఉండిరి. యేసు శిష్యుడిగా నున్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునందుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాత్రిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దనాయి పొల్లించి వెళ్ళిపోయాను. మగ్ధలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యలను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా, ఆ మంచకుడు సజీవుడై ఉండినప్పుడు
మూడు దినములైన తర్వాత నేను లేచేదని నేను చెప్పినది నాకు మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి మూడో దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండు నేను చెప్పిరి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకమును దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మరియు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితే నేను. వారు భయముతోనూ మహానందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయన మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లేకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతుడని వారికి తెలుపుడనెను. వారు వెళ్ళి చూడగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిన ఎడల మేము అతన్ని సమర్థపరిచి మీకు ఏమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లీలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మార్కు సువార్త 1వ అధ్యాయం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మించి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చాను. అంతటి యూదయ దేశస్థులందరూ యెరూషలేం వారందరూ బయలుదేరి అతని ఎద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు. అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చిచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పటికి పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలేలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశం చేల్చబడుచేయు పరిశుద్ధాత్మ పావురం వల్ల తన మీదకి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయాను. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చిన ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడుగా ఆంద్రేయు సముద్రములు వలవేయుట చూచాను. వారు జాలర్లు. యేసు నా వెంబడి నుండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి.
ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జబదయ కుమారుడికి యాకోబును తన సహోదరుడికి యోహాను చూచిన వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయని దోనిలో జీతకాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రులు వలె కాక అధికారము గలవాని వరే వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడు ఒక యేసు, మాతో నీకేమి, మమ్ము నశింప చేటుకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు, ఊరకుండుము, వారిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. అందరిని విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. వెంటనే ఆయన గూర్చిన సమాచారం త్వరలో గలిలే ప్రాంతములందంతట వ్యాపించను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయను వారి ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆయన్ని గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తను. అంతట జ్వరం ఆమెను వదిలను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగిన. సాయంకాలం ప్రొద్దుకుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. పట్టణం అంతా ఇంటి వాకట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాను. అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదము రండి, ఇది నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తనని వారితో చెప్పాను. ఆయన గలిలే ఎందంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. ఒక కుష్ఠరోగ ఆయన ఎత్తుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాణ్ణి విడిచిను గనుక వాడు శుద్ధుడు ఆయను. అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పక సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహముని యాజకునికి కనపరుచుకుని నువ్వు శుద్ధుడు అయినందున మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాణ్ణి పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దాన్ని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణములు బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చి చుండిరి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు, అల్లరితో నుండి కేకలు వేయి ప్రమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టి దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధంలో వధింపబడలేదు, నీ యదుపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ర చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. నీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయేరి. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముకుల ఎండుడి, నా జన్మను కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతి యగు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు, వాటమి త్రొక్కుడు కలవరం ఆయన కలగజేయను. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అమ్ముల పొదిని వహించి ఉన్నది. కీరు డాలు పై గవిసెను తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహం ఏర్పరచుకుంటున్నారు. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేశాను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితే దావీదు పట్టణ ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. ఎరుషలేము ఎండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఎండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయిన దాన్ని చేయించిన దానివైపు మీరు చూచిన వారు కారు, పూర్వకాలమున దాన్ని నిర్మించిన వాని
మీరు లక్ష్యపెట్టకపోతురి. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బూడు చేసుకున్నట్టు గోనుపట్ట కట్టుకున్నట్టును సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు యెహోవా మిమ్మల్ని పిలువగా రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసం తినుచు ద్రాక్షారసం తాగుచు మీరు సంతోషించి ఉత్సాహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు అనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఏమీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షబ్నా అను ఈ విచారణకర్త యద్దకు పోయి అతనితో ఇట్లను ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకున్నలా, ఎత్తైన స్థలమును సమాధిని తొలిపించుకుని చున్నాడు, శిలలో తనకు నివాసమును తొలిపించుకుని చున్నాడు. ఇదిగో బలార్జును ఒకడిని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయను, ఆయన నిన్ను గట్టిగా పట్టుకును, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయను. నీ యజమానుడి ఇంటి వారికి అవమానం తెచ్చిన వాడ అక్కడ నిన్ను మృతి పొందెదవు, నీ ఘనమైన రథములు అక్కడే పడి ఉండును. నీ స్థితి నుండి యెహోవా నాకు నేను నిన్ను తొలగించదును, నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఆ దినము నేను నా సేవకుడును హిల్కియా కుమారుడినగు ఎలియాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేం నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచేదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు, దిట్టమైన చోట మీకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంపాద సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించదను. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన మీకు ఓడదీయబడి తెగవేయబడి పడును, దాని మీద నున్న భారము నాశనమగును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూరును కూర్చిన దేవోక్తి తర్షీషు వాడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయాను, ఇల్లైనను లేక లేదు, ప్రవేశ మార్గమైనను లేదు, కిత్తీల దేశం నుండి సంగతి వారికి వెల్లడి చేయబడిను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము నైలు నది పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభం వచ్చను, సీదోను సిగ్గుపడము, సముద్రము సముద్ర దుర్గం మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలను కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానం ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖిందురు. తర్షీషునకు వెల్లుడి సముద్ర తీర తీరవాసులారా అంగలార్చుడి, నీకు సంతోషము కలగజేసిన పట్టణం ఇదేనా, ప్రాచీన కాలమును నుండిన పట్టణం ఇదేనా, పరదేశ నివాసము చేటుకు దూర ప్రయాణం చేసినది ఇదేనా, దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు దాని నివాసుల్లో గనులు, కిరీటములు నిచ్చుచుండు తూరుకు ఇలాగూ చేయనవడు ఉద్దేశించెను. సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగూ చేయను ఉద్దేశించెను. తర్షీష్ కుమారి, నీ దేశమునికి ఇక నడికట్టు లేకపోయాను, నైలు నది ప్రవహించున్నట్లు దాని మీద ప్రవహించును. ఆయన సముద్రం మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసాను, కనాను కోటలను నశింపచేయుటకు యెహోవా దాన్ని గురించి ఆజ్ఞాపించాను. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దానా, నీకిక్కడ సంతోషం ఉండదు, నువ్వు లేచి కిత్తీముకు దాటిపోము, అక్కడ నేను నీకు నెమ్మది కలగదు. ఇదిగో కల్దీయుల దేశమును చూడు, మువారికను జన్మగానుండరు, అశ్శీరియులు అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు, వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు. తర్షీషు వాడలారా అంగలార్చుడి, మీ దుర్గం పాడైపోయాను, ఒక రాజు ఏలుబడిలో జరిగినట్టు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తర్వాత వేశ్యల కీర్తనలో ఉన్నట్టు జరుగును. ఏమనగా మరువబడిన వేశ్య, సితారా తీసుకుని పట్టణములో తిరుగులాడుము, నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరములంతమున యెహోవా తూరును దర్శించు, అది వేశ్య జీతమునకు మరల భూమి మీద ఉన్న సమస్తలోక రాజ్యములతో వ్యభిచారం చేయను. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు, ధననిధులు వేయబడదు. యెహోవా సన్నిధి నివసించు వారికి
సంతృష్టి ఇచ్చు భోజనమునకు ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభం ఆధారముగా ఉండును. 24వ అధ్యాయం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు తాని వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పుచ్చువానికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చువారికి కలిగినట్టు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలం కొల్ల సొమ్మగును. యెహో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, దేశం వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకం అపవిత్రమైను, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు, కొత్త ద్రాక్షరస మంగళార్చుచున్నది, ద్రాక్షావళ్ళి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురల సంతోషనాదం నిలిచిపోయాను, ఉలసించు వారి ధ్వని మానిపోయాను, సితారాల ఇంపైన శబ్దం నిలిచిపోయాను, పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షరసము త్రాగరు, పానము చేయి వారికి మద్యము చేదాయను, నిరాకారమైన పట్టణం నిర్మూలన చేయబడును, ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది, ద్రాక్షారసము లేదని పొలంలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశంలో ఆనందము లేదు, పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగొట్టబడెను, ఒలివ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగి పండ్లను ఏరుకున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనముల్లో జరుగును, శేషించిన వారు బిగ్గరగా ఉత్సాధ్వని చేయుదురు, యెహోవా మహాస్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు, అందరిని బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామమును గణపరచుడి, నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతం నుండి సంగీతములు మనకు వినబడును. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతుని చెడిపోతుని, మోసం చేయువారు మోసం చేయుదురు, మోసం చేయువారు బహుగా మోసం చేయుదురు, భూనివాసి నీ మీదకి భయం వచ్చెను, గుంటయు ఉరియునికి తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమికి పైగా భూమి బుత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలం తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది, పాకవలి ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, భయంకరమైన వర్తమానం విని పారిపోవుడు వాడు గుంటలో పడును, గుంటను తప్పించుకుని వాడు ఊరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును, చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాల్లో వేయబడుదురు, బహుదినములైన తరువాత వారు దర్శించబడుదురు, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యముల గతిపతి యెహోవా సియోను కొండ మీదను ఎరుషలేమును ఎరుషలేములను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును, దేవుడి పరిశుద్ధ లేఖనములను ఈ అమూల్యమైన మాటలను మన వినికిడిలో భద్రపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాటలు మా గుండెల్లో నీరు కట్టి ఫలింపించి, ఏ వాక్యమతైతే సృష్టిని చేశావో అదే నీ వాక్యం ధ్యానిస్తుండగా మేము నూతన సృష్టిగా మార్చబడినట్లు కార్యించేయండి, రూపాంతరపరచండి, ప్రతి మాట మా గుండెల్లో నీరు కట్టి ఫలింపించి, ఈ నీ మాటలు చదువుతూ నీ స్వరం వింటూ ఉన్న ప్రతి ఒక్కరి మీదకి నీ ఆదరణ, నీ ఆరోగ్యం, నీ నెమ్మది, నీ దీవెన, నీ బలము, శక్తి, సామర్థ్యం, స్వస్థత యేసు నామములో సమకూర్చబడునుగాక. సహాయం చేయమని, ఈ దినమంతటి కావలసిన కృప కాపుదలు భద్రతమ్మని, క్షేమముతో నింపమని, ప్రతి కీడును విరోధమును ప్రతి విధమైన తెగులను ప్రతి విధమైన శాపములను రోగములను దూరపరిచి క్షేమమిమ్మని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికి తోడే ఆయన ఎదుట నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కనికరించునుగాక. ఆమేన్.